మావి అసలైన ఫలితాలంటే మావి సిసలైన ఫలితాలంటూ టీడీపీ వైసీపీ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి వాస్తవానికి రెండు విడతల్లో జరిగిన పంచాయతీ పోరులో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది కానీ టీడీపీ మాత్రం లెక్కలతో హడావిడి చేస్తోంది ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చాయని యాభై శాతం సీట్లు వచ్చాయని చెప్పుకుంటోంది ఓ దశలో టీడీపీ విడుదల చేసిన విజేతల లెక్క వైసీపీని మించిపోతోంది విచిత్రం ఏంటంటే పంచాయతీ ఫలితాలతో వైసీపీ పతనం మొదలైంది టీడీపీ ప్రజాదరణ పెరిగిందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్నికల్లో అధికార పార్టీ మోసాలకు తెరతీసిందని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు నిజంగానే అధికార పక్షం అక్రమాలు చేసి ఉంటే టీడీపీకి అన్ని సీట్లు వచ్చే అవకాశమే లేదు ప్రతిపక్ష పార్టీగా టీడీపీ యాభై శాతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే ఎన్నికలు సజావుగా జరిగినట్లే లెక్క మరి ఈ రెండింటిలో ఏది నిజమో చంద్రబాబే చెప్పాలి ఇక వైసీపీ విషయానికి వస్తే విజేతల వివరాలు పొందుపరుస్తూ ఏకంగా ఓ వెబ్సైట్నే రూపొందించారు నాయకులు టీడీపీ దానికి డూప్లికేట్ వెబ్సైట్ను కూడా లాంచ్ చేసిందని ఫిర్యాదు చేస్తున్నారు అసలు పంచాయతీ ఎన్నికల ఫలితాలు చెప్పుకోవడానికి వెబ్సైట్ అవసరమా అనేది సామాన్యులకు అంతు చెక్కడం లేదు వైసీపీకి తొంభై శాతం స్థానాలు వచ్చాయని నాయకులు చెబుతున్నారు గ్రామాల్లో అధికార పార్టీని కాదని బయటకు వెళ్లేవారు సహజంగానే ఉండరు రెండవ దశ తర్వాత గెలిచిన సర్పంచ్లందరితో వైసీపీ ఎమ్మెల్యేలు పెరేడ్ కూడా పెడుతున్నారు టీడీపీ నాయకులు మాత్రం పేర్లు చెప్పడం మినహా విజేతలను తమ పక్కన నిలబెట్టుకుని చూపించే సాహసం చేయడం లేదు దీంతో పంచాయతీ పోరుపై జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది ఈ దశలో కూడా ఈ ప్రకటనల హడావిడి ఎందుకు గెలిచిన సర్పంచులంతా మావారేనంటూ వైసీపీ చెప్పుకుంటుంటే సగం మంది మావారేనంటూ టీడీపీ తరఫున లిస్టు చదువుతున్నారు చంద్రబాబు అనుకూల మీడియాతో వంద శాతం టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారని కూడా టీడీపీ ప్రచారం చేసుకోగలదు మాత్రాన దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందేనంటూ వెబ్సైట్ల రూపకల్పనతో వైసీపీ ఆందోళనకు గురికావడమే కాస్త విచిత్రంగా ఉంది పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగవు పార్టీల ప్రమేయం కంటే ఓటికి నోటు లేదా ఏకగ్రీవం కోసం అభ్యర్థి పెట్టుకునే ఖర్చుపైనే వారి విజయం ఆధారపడి ఉంటుంది సహజంగా ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేసే వారెవరు అంతా రిస్క్ చేయరు ఒకవేళ చేసినా వెంటనే అధికార పార్టీలోకి మారిపోవాలనే ఉద్దేశంలోనే ఉంటారు ఈ వివరాలన్నీ స్పష్టంగా ఉన్నా కూడా విజేతలు మావారేనంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు క్రెడిట్ కోసం తాపత్రయపడడమే ఆశ్చర్యం కలిగించే అంశం